హాయ్, వెల్కమ్ టు లైఫ్ లైన్. అలర్జీ ఆస్తమా రావడానికి కారణాలు ఏంటి? అలర్జీ ఆస్తమా ఉన్నవాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎటువంటి ఆహార నియమాలు పాటించాల్సి ఉంటుంది? అలాగే హోమియో ట్రీట్మెంట్ గురించి తెలియజేసేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు హోమియోకర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ శ్రీనివాస్ వెంపటి గారు. వీటికి సంబంధించి మీకు ఎలాంటి సమస్యలున్నా 0402349-0102 ఆర్ 0103 నెంబర్కి కాల్ చేసి సార్తో మాట్లాడచ్చు. హలో సార్. సార్, అలర్జీ అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది? ఎలర్జీ అనేది మనకి ఏదైనా సరే పర్టికులర్గా బాడీలో ఎలర్జిక్ సెన్సిటివిటీ ఎక్కువ ఉండి ఇమ్యూనిటీ అనేది డిఫిషియెంట్గా ఉన్నప్పుడు శరీరం ఎలర్జీ కారక పదార్థాలు అంటాం. అంటే ఎలర్జెన్స్కి ఎక్స్పోజ్ అయినప్పుడు ఇమీడియట్గా బాడీ కొన్ని హైపర్ యాక్టివ్ రెస్పాన్స్ని చూపిస్తుంది. ఎప్పుడైతే మనకి బ్లడ్లో ఎలర్జీ కౌంట్ అంటే సీరం ఐజీ లెవెల్స్ ఎక్కువ ఉన్నా ఈ అబ్సల్యూట్ ఈసినోఫిలిక్ కౌంట్ లాంటివి ఎక్కువ ఉన్నప్పుడు బాడీలో ఎలర్జిక్ సెన్సిటివిటీ అనేది తీవ్రతరంగా ఉంటుంది. దీనివల్ల కొన్ని రకాల నార్మల్ పదార్థాలు ఏవైతే మిగిలిన వాళ్ళు ఎటువంటి ఇబ్బంది కలిగించవో అవి మన శరీరానికి ఎలర్జెన్స్ కింద సంక్రమించి ఇమీడియట్గా వాటికి ఎక్స్పోజ్ కాగానే శరీరం కొన్ని రకాల హైపర్ యాక్టివ్ రెస్పాన్స్ని చూపిస్తుంది. ఈ హైపర్ యాక్టివ్ రెస్పాన్స్ని మనం ఎలర్జీ అంటాం. వీటిల్లో ఈ ఎలర్జిక్ రిలేటెడ్ ఉన్న రియాక్షన్ జరిగినప్పుడు ఈ మనకు తెల్ల రక్త కణాలు అనేవి వీటిలోని మ్యాస్ట్ సెల్స్ అనే కణాల ద్వారా హిస్టమిన్ అనే కెమికల్ మీడియేటర్ లూకోట్రైన్స్ ఇటువంటి కెమికల్ మీడియేటర్స్ని రిలీజ్ చేస్తాయి. ఇవి మనకి వ్యాసో డైరిటేషన్ ద్వారా తుమ్ములు దగ్గు కళ్ళలోంచి నీళ్ళు ముక్కులోంచి నీళ్ళు ఇటువంటి ప్రాబ్లమ్స్ దారితీయడం దానివల్ల ఎలర్జిక్ రైనైటిస్ రిలేటెడ్ సింప్టమ్స్ రావడం తెమడ ఫార్మేషన్ ఎక్కువైపోయి ఫేస్లో బ్లాకేజెస్ ఏర్పడి సైనసైటిస్ అలా ఊపిరి తీసుకోవడం కష్టమైనప్పుడు ఆస్తమా ఇలా స్టేజెస్లో మనకి ఎలర్జిక్ రిలేటెడ్ ఉన్న ప్రాబ్లం అనేది కనబడుతుంటుంది. దీంట్లో తీవ్రత అనేది పెరుగుతున్న కొద్దీ దీంట్లో లక్షణాలు వ్యారీ అవుతూ ఉంటాయి. అందుకని మన ఎలర్జిక్ రిలేటెడ్ ఉన్న టెండెన్సీ అనేది ఉన్నప్పుడు అది సాధారణ ఎలర్జీ నుంచి ఆస్తమా వరకు ఏ స్టేజ్ వరకు దారితీయచ్చు. సో అలర్జిక్ రైనైటిస్ లక్షణాలు ఏ రకంగా ఉంటుంది? ఎలర్జిక్ రైనైటిస్ని మనం హే ఫీవర్ అంటాం. ఎలర్జిక్ రైనైటిస్ అంటే ఎప్పుడైతే మనకి పర్టికులర్ ఎలర్జిక్ రైనైటిక్ ఉన్నట్టే రియాక్షన్ జరుగుతుందో వ్యాసలో డైలిటేషన్ రియాక్షన్ హిస్టమిన్ ద్వారా జరిగినప్పుడు మనకి రన్నింగ్ నోస్, స్నీజింగ్స్, ముక్కులోంచి నీళ్లు కారడం, కళ్ళలోంచి నీళ్లు కారడం, కళ్ళు దురదలుగా అనిపించడం, ముక్కు ఈ రిపీటెడ్ స్నీజింగ్స్ వల్ల బాగా ఇన్ఫ్లేమ్ అవడం, లోపల మ్యూకస్ మెంబ్రేన్ అంతా కూడా ఎలర్జీ అయినట్టుగా థిక్గా అవడం, ఇవన్నీ కూడా అంటే రైనస్ అంటే మనకి ముక్కు లోపల బాగా రైనస్ అంటాం. ఇది ఇన్ఫ్లమేషన్కి లోన్ అవుతుంది కాబట్టి ఎలర్జీ వల్ల దీని ఎలర్జిక్ రైనైటిస్ అంటాం. ఇక్కడ మేజర్గా పేషెంట్కి ఏమవుతుందంటే పర్టికులర్ వాతావరణానికి ఎక్స్పోజ్ కాగానే ఇమీడియట్గా తుమ్ములు రావడం, మార్నింగ్ లేస్తున్నప్పుడు విపరీతంగా ఒక 15-20 స్నీజింగ్స్ ఏర్పడడం ఇలాంటివి ఎక్కువ ఉంటే డస్ట్ దుమ్ముకి ఎలర్జీ, కోల్డ్ సెన్సిటివిటీ, అలాగే కొన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకున్నప్పుడు ఇమీడియట్గా డిస్కంఫర్ట్ ఫీల్ అవడం, చల్లటి పదార్థాలకు ఎక్కువ సెన్సిటివిటీ ఉన్న ఇటువంటి కంప్లైంట్స్ ఎక్కువ ఎలర్జిక్ రైనైటిస్లో కనబడతాయి. సో అలర్జిక్ బ్రాంకైటిస్ లక్షణాలు ఏ రకంగా ఉంటాయి? ఎలర్జీ రిలేటెడ్ ఉన్న దాంట్లో మనకి బ్రాంకైటిస్ అంటే మనకి లంగ్లు బ్రాంకియోల్స్ యొక్క ఇన్ఫ్లమేషన్. అంటే ఇప్పుడు రైనైటిస్లో ఇందాడికి ఎలాగైతే ముక్కులో రైనస్ బాగా ఇన్ఫ్లమేషన్ అన్నామో ఈ ఎలర్జీ వల్ల మనకి బ్రాంకైటిస్ సమస్య వరకు దారితీసి మనకి ఊపిరితిత్తుల్లో శ్వాసనాళాల్లో మనకి బ్రాంకియోల్స్ ఏవైతే ఉన్నా అవి ఇన్ఫ్లమేషన్ కూడినప్పుడు బ్రాంకైటిస్ ఉంటుంది. దీనివల్ల పేషెంట్కి రిపీటెడ్గా దగ్గు, తెమడ ఫార్మేషన్ బాగా మ్యూకస్ ఫార్మేషన్ ఎక్కువైపోవడం, దానివల్ల ఛాతి బిగబెట్టినట్టుగా అనిపించడం, ఈ తెమడ బయటికి రావడంతో రావడం ఇబ్బందికరంగా అనిపించి కొంతమందిలో ఊపిరి తీసుకోవడం కష్టంగా అవడం, దగ్గుతున్నప్పుడు ఛాతిలో బాగా నొప్పిగా ఇటువంటి లక్షణాలన్నీ కూడా ఎలర్జిక్ బ్రాంకైటిస్ అనే సమస్యలో చూస్తుంటాం. సో సైనసైటిస్ అనేది ఎలా వస్తుంది? సో ఎవరిలో చూడొచ్చు మనం ఇది ఎక్కువ? సైనసైటిస్ అనే ప్రాబ్లం ఏదైతుందో మనకి పారానాజల్ సైనస్ అనేవి ఉంటాయి ఫేస్లో, మ్యాగ్జిలరీ సైనస్లు, ఫ్రాంటల్, స్పీనాయిడ్ మరి సైనస్ క్యావిటీస్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎయిర్ సర్క్యులేటింగ్ క్యావిటీస్ కింద ఉంటాయి. ఈ మనకి మ్యూకస్ సెక్రెషన్ తెమడ ఫార్మేషన్ అనేది ఎలర్జిక్ సెన్సిటివిటీ వల్ల బాగా పెరిగినప్పుడు ఎలర్జిక్ రియాక్షన్ అప్పుడు ఈ తెమడ అనేది మనకి సైనస్ స్పేసెస్లో బాగా అక్యుములేట్ అయిపోయి ఆ సైనస్ వాల్స్ మీద ప్రెజర్ని క్రియేట్ చేస్తుంది. దానివల్ల కంప్లీట్గా స్పైనల్స్ వాల్స్ ఇన్ఫ్లేమ్ అయ్యి దానివల్ల వచ్చే ప్రాబ్లం మనం సైనసైటిస్ అంటాం. ఇది కొంతమంది మ్యాగ్జిలరీ సైనసైటిస్ ఉంటుంది, కొంతమంది స్పీనాయిడ్ ఇలా పర్టికులర్ ఎటువంటి సైనసైటిస్ అనే కనిపించవచ్చు. కొంతమంది ఆల్మోస్ట్ అన్ని సైనస్ క్యావిటీస్ ఇన్ఫ్లేమ్ అయితే మనం దాన్ని ప్యాన్ సైనసైటిస్ అంటాం. సైనసైటిస్లో మేజర్ ప్రాబ్లం ఏంటంటే కేవలం దగ్గు, జలుబు, తుమ్ములు ఇటువంటి లక్షణాలు కాకుండా నోస్ బ్లాక్ మేజర్గా ఉంటుంది, నేజల్ వాయిస్ ముక్కుతో మాట్లాడినట్టుగా అనిపిస్తుంటుంది, ఇప్పుడు ఫేస్ అంతా ముక్కు దిబ్బడిగా అనిపిస్తుంటుంది, కంజెషన్ ఏర్పడుతుంటుంది, హెడ్ ఏక్ ఉంటుంది, సైనస్ హెడ్ ఏక్, ఈ తలనొప్పి తీవ్రత చాలా ఎక్కువ ఉంది, కొంతమందికి బెండ్ చేసినప్పుడు తల ఇది ఫ్లూయిడ్ సర్క్యులేట్ అయినట్టుగా అనిపిస్తుంటుంది, సైనస్ వాల్స్ మీద బాగా మనం ప్రెషర్ అప్లై చేస్తే డిజిటల్ ప్రెషర్ పెయిన్ఫుల్గా ఉంటాయి. ఈ సింప్టమ్స్ అన్నీ కూడా సైనసైటిస్లో ఉంటాయి. ఇది ఏజ్ గ్రూప్లో అని రావచ్చు, మనకి ఎలర్జిక్ రిలేటెడ్ ఉన్న టెండెన్సీ ఉంది అది గ్రాడ్యువల్గా ఎవరిలో ఉన్నా సైనసైటిస్ సమస్యకు దారితీయచ్చు. సో సైనసైటిస్కి జనరల్గా కొంతమంది ఆపరేషన్ చేయించుకుంటుంటారు, చేయించుకున్నప్పటికీ కూడా మళ్ళీ తిరిగి వస్తూ ఉంటుందా? అంటే సైనస్లో మనకు మేజర్గా చేసే నేజల్ వాష్ చేస్తూ ఉంటారు. అంటే ఎక్కడైతే ఈ ఫ్లమ్ బాగా అక్యుములేట్ అయిపోయిందో
ఈ సైనస్ వాల్స్ క్లీన్ చేస్తుంటారు. కానీ ఎలర్జిక్ సెన్సిటివిటీ అనేది ఆఫ్టర్ సర్జరీ ద్వారా కూడా పోకుండా ఉండడం వల్ల మళ్ళీ ఈ యొక్క ఎలర్జిక్ రియాక్షన్ జరిగి ఈ మ్యూకస్ సెక్రెషన్ పెరగడం, మళ్ళీ అదే సైనస్ వాల్స్లో అక్యుములేట్ అవ్వడం, మళ్ళీ ఆ సైనస్ వాల్స్ ఇన్ఫ్లేమ్ అవ్వడం, ఇవన్నీ కూడా సైనసైటిస్లో రికరెంట్ సైనసైటిస్కి కారణం అవుతాయి. ఎందుకంటే సైనసైటిస్ లేకుండా ప్రాబ్లంలో కొంతమంది ముక్కులు కండ పెరిగినట్టుగా మ్యూకస్ మెమరీ ఎన్లర్జ్మెంట్తో పాటు నేజల్ పాలిప్ ఏర్పడడం కానీ టర్బినేట్ హైపర్ట్రోఫీ ఇలాంటి చేంజెస్ కూడా ఉంటాయి. కొంతమంది నేజల్ సెప్టమ్ డీవియేట్ అయి ఉంటుంది. వీళ్ళలో ఎక్కువగా ఈ ఎలర్జిక్ లేకుండా టెండెన్సీస్ వచ్చినప్పుడు ఈ ప్రాబ్లమ్స్ సివియారిటీలు పెరిగి సైనసైటిస్ లాంటి సమస్య తొందరగా దారితీస్తుంటాయి. అందుకని వీటన్నింటినీ మనం పరిగణలోకి తీసుకోవాలి. ఇప్పుడు డిఎన్ఎస్ అనేది ప్యూర్లీ సర్జికల్గా రిపేర్ చేసిన పేషెంట్కి ఎలర్జిక్ లేకుండా సెన్సిటివిటీ పోవాలంటే 100% ఇమ్యూనిటీ డెవలప్మెంట్ ట్రీట్మెంట్ ఇస్తేనే అది 100% ప్రాబ్లం రికర్ కాకుండా మన ప్రాబ్లమ్ కంప్లీట్గా క్యూర్ చేయొచ్చు. రైట్ సార్, ఒక కాల్ సిద్ధంగా వచ్చడం తాడిపత్రి నుంచి విజయభాస్కర్ రెడ్డి గారు. హలో మేడం. సార్ చెప్పండి, ప్రాబ్లం ఏంటో సార్కి. మేడం నాకు ఎక్కడ వెళ్ళినా ఎలర్జీ అంటున్నారు, దగ్గు వస్తుంది మేడం విపరీతంగా. ఓకే సార్, నేను స్టీల్ ప్లాంట్ లో డ్యూటీ చేస్తాను సార్, తాడిపత్రి ఎక్కువ ఉంటుంది సార్. ఓకే, ఆల్రెడీ హైదరాబాద్ శ్వాస హాస్పిటల్ అని రేపు నేను ఇస్తున్నావు అని ఆయన ఎలర్జీ డాక్టర్ సార్ ఆడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. ఓకే, 3 మంత్స్ అయింది సార్, తగ్గట్లేదు సార్, దగ్గు విపరీతంగా వస్తుంది. ఆయన ఏమంటారు అంటే ఊపిరితిత్తులు అనేది ఇట్లా క్లోజ్ అవుతున్నాయి, దానివల్ల శ్వాస ఆడకపోయి దగ్గు వస్తుంది అంటున్నారు. అంటే మీకు ప్రాబ్లం ఏంటంటేనండి, మీరు విపరీతమైన డస్ట్ దుమ్ము ధూళికి ఎక్స్పోజ్ అవడంతో బాడీలో ఎలర్జిక్ సెన్సిటివిటీ తీవ్రత చాలా ఎక్కువ ఉండడం వల్ల రికరెంట్గా ఈ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు మీకు ఏమవుతుందంటే ఈ ఎలర్జిక్ టెండెన్సీలు బ్రాంకో కన్స్ట్రిక్షన్ అంటే శ్వాసనాళాలు మూసుకుపోయి ఈ తెమడ ఫార్మేషన్ ఏర్పడిపోయి బాగా మ్యూకస్ లేయర్స్ అని థిక్గా అయిపోవడం, తెమడ ఫార్మేషన్, ఇటువంటి కండిషన్స్ వల్ల మీకు ఛాతి బిగబెట్టినట్టుగా అనిపించడం, ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉండడం, పిల్లి కూతలు రావడం, ఊపిరి ఎక్కువ కొంత ఎగ్జర్షన్ గురైనా కూడా ఎక్కువ ఆయాసంగా అనిపిస్తాం, ఇటువంటి సిమ్టమ్స్ ఉంటాయి. దీంట్లో ఏంటంటే మీకు ప్రాబ్లంలో రిలీఫ్ మెడిసిన్స్కి మీరు చాలా రకాల స్ప్రేలు కానీ ఇన్హిలర్లు కానీ లేదా యాంటీ ఎలర్జిక్ యాంటీబయాటిక్ మెడిసిన్స్ ఆల్రెడీ యూస్ చేస్తుంటారు. అలా కాకుండా ప్రాబ్లం కంప్లీట్గా క్యూర్ కావాలి అంటే ఈ ఇమ్యూనిటీ రిలేటెడ్ డెవలప్మెంట్ ట్రీట్మెంట్, ఎలర్జిక్ సెన్సిటివిటీ పూర్తిగా తగ్గే విధంగా ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది. ఒకసారి కావచ్చు ఒమేగా ఇంటర్నేషనల్ దగ్గరలో బ్రాంచ్ను సంప్రదించి దాని మీరు వాడుతున్న కన్వెన్షనల్ మెడిసిన్స్ ఎటువంటి స్ప్రేలు ఇన్హిలర్లు ఉన్నా నేను సడన్గా స్టాప్ చేయక్కర్లేదు, గ్రాడ్యువల్గా మీ సివియారిటీ రెడ్యూస్ అవుతున్న కొద్దీ దాన్ని తగ్గించవచ్చు. సార్ ఇప్పుడు డస్ట్ వల్లే కాకుండా ఇంకా ఫుడ్ వల్ల కూడా అలర్జీ వస్తుందా? అంటే యాక్చువల్గా ఎలర్జెన్స్ అనేది ఎట్లా ఉంటుంది అంటే అండి, కొంతమందికి స్పెసిఫిక్ ఎలర్జీస్ ఉంటాయి. అంటే ఈ పదార్థాలతోనే నాకు ప్రాబ్లం వస్తుంది అనేది, కొంతమంది ఎగ్ కానీ ప్రోటీన్ కానీ డస్ట్ కానీ కోల్డ్ రిలేటెడ్ థింగ్స్ కానీ, ఈ స్పెసిఫిక్ అలర్జీ అనేది గ్రాడ్యువల్గా జనరలైజ్డ్గా మారుతుంటుంది, కొంత సెన్సిటివిటీ పెరుగుతున్న కొద్ది. అంటే అప్పుడు ఏమవుతుంది, స్పెసిఫిక్ ఈ పదార్థాలతోనే ఎలర్జీ వస్తుందని చెప్పడానికి ఉండదు పేషెంట్కి, అది ఎటువంటి కండిషన్స్ ఎటువంటి సిచ్యువేషన్స్లో వస్తుందనేది కూడా ఎగ్జాక్ట్గా పేషెంట్ రూల్ అవుట్ చేయని పరిస్థితి ఉంటాయి. అందుకని అటువంటి రిలేటెడ్ ప్రాబ్లమ్ స్పెసిఫిక్ అలర్జీస్ ఉంటే ఆ పర్టికులర్ పదార్థాల వరకు మనం అవాయిడ్ చేయొచ్చు. కానీ జనరలైజ్డ్గా అన్ని రకాల ఆహార పదార్థాలకి ప్రాబ్లం వస్తున్నప్పుడు 100% వాటిని తట్టుకునే అంతగా అలర్జిక్ సెన్సిటివిటీ తగ్గి ఇమ్యూనిటీ డెవలప్ అయితే అప్పుడే మన ప్రాబ్లం అనేది పూర్తిగా తగ్గుతుంది. సో ఈ ఎలర్జీ ప్రాబ్లం కానీ సైనసైటిస్ ప్రాబ్లం కానీ ఉండే వాళ్ళకి ఆస్తమా అనేది వస్తుందా? అంటే ఎలర్జీ రిలేటెడ్ ఎలర్జిక్ ఆస్తమా కండిషన్లో రూట్ కాజ్లో 100% హిస్టరీలో పేషెంట్కి ఎలర్జిక్ టెండెన్సీ అనేది గ్యారంటీగా ఉంటుందండి. ఎందుకంటే ఇప్పుడు ఇందాక చెప్పినట్టు విధంగా వ్యాసోడైలటేషన్లో ఎలర్జిక్ రిలేటెడ్ రైనైటిస్, స్నీజింగ్స్ ఇలాంటి కంప్లైంట్స్ ఉంటే మ్యూకస్ సెక్రీషన్ పెరిగినప్పుడు తమడ ఫార్మేషన్ అది పెరిగి తమడ శ్వాసనాలలో సైనస్ క్యావిటీ జరిగినప్పుడు సైనసైటిస్ సిమ్టమ్స్ ఉంటాయి. అలా కాకుండా బ్రాంకో కన్స్ట్రిక్షన్ వరకు జరిగినప్పుడు మనకి శ్వాసనాలను మూసుకుపోయి ఊపిరితిత్తులను శ్వాసనాలను మూసుకుపోవడం వల్ల మనకి ఆ ఊపిరి తీసుకోవడం కష్టమే, ఆస్తమా ప్రాబ్లం వస్తుంది. ఆస్తమా ప్రాబ్లం ఉన్నప్పుడు మనం ఈ హిస్టరీలో ఎలర్జిక్ టెండెన్సీ చాలామందిని గమనిస్తాం కాబట్టి ఎలర్జిక్ రిలేటెడ్ ఆస్తమా కండిషన్స్లో వాళ్ళు ఎలర్జిక్ టెండెన్సీ తగ్గాలి, ఇమ్యూనిటీ లెవెల్స్ పెరగాలి, మ్యూకస్ సెక్రెషన్స్ కంట్రోల్ అవ్వాలి, ఈ శ్వాసనాలు మూసుకుపోయే తత్వాన్ని తగ్గి వాళ్ళు వాడుతున్న ఇన్హిలర్ మెడిసిన్స్ కానీ యాంటీ ఎలర్జిక్ మెడిసిన్స్ కానీ వాటి డిపెండెన్సీని పూర్తిగా తగ్గించగలగాలి. రైట్, నెక్స్ట్ కాలర్ చూద్దాం. భూపాలపల్లి నుంచి సాంబశివరావు గారు. హలో. హలో మేడం. సార్ చెప్పండి సార్, మీ ప్రాబ్లం. నాకు ఆయాసం ఉంది, ఆస్తమా ఉంది. ఓకే. అది ఇంతకుముందు చిన్నప్పటి నుంచి లేదు కానీ ఒక 10 ఇయర్స్ నుంచి అంటారు సార్ అది. ఓకే. అది దాని దానివల్ల పిల్లి కూదలు బాగా వస్తున్నాయి, గురుక ఉట్టిన కొద్దిగా ఒక 1.5 కిలోమీటర్ నడగానే దమ్ము వచ్చేసాడు. ఇప్పుడు అంటే స్ప్రే డైలీ వాడుతున్నారా స్ప్రే లాంటివి? స్ప్రే వాడుతున్నాను అండి.
అది క్రానిక్ అలర్జీ, క్రానిక్ ఆస్తమా కేసులో ఆల్మోస్ట్ పేషెంట్ ఏంటంటారండి, వాళ్ళకి వాళ్ళుగా దాని మీద యాక్సెప్ట్ చేస్తారు. అంటే నేను ఒక ఆస్తమా పేషెంట్ని, సంవత్సరాల తర్వాత ఆస్తమా ఉంది, ఇన్హేలర్ల మీద డిపెండెన్సీ ఉంది అని ఆల్మోస్ట్ వాళ్ళు ఆ పర్టికులర్ ఆస్తమా రిలేటెడ్ మెడికేషన్స్తో వాళ్ళ జీవన విధానం నడుస్తుంటుంది. వీళ్ళలో ఏంటంటే మనం 100% ఈ లైఫ్ లాంగ్ ఆస్తమా మెడికేషన్స్ మీద డిపెండెన్సీ తగ్గించి వీళ్ళు ప్రాబ్లం నుంచి దూరంగా పెట్టి అన్ని రకాల వాతావరణం వీళ్ళు భరించగలగాలంటే ఆ ఇమ్యూనిటీ లెవెల్ అనేది 100% డెవలప్ అవ్వాలి. బాడీలో ఉన్న పర్టికులర్ ఎలర్జిక్ సెన్సిటివిటీ, వాళ్ళు ఏ పదార్థాలకు ఎలర్జిక్ సెన్సిటివిటీ ఎక్కువ ఫీల్ అవుతున్నారో వాటిని తట్టుకునే స్వభావం పెరగాలి. తర్వాత ఏంటంటే వీళ్ళలో కొన్ని రకాల ఆహార పదార్థాల్లో మనం చేంజెస్ చేయడం, లైఫ్ స్టైల్ మార్పుల వల్ల ఈ బ్రాంకో కన్స్ట్రిక్షన్, మ్యూకస్ సెక్రిషన్ లాంటి చేంజెస్ని ఫాస్ట్గా తగ్గించడంతో పిల్లి కూతలు కానివ్వండి, లేకపోతే ఛాతి బిగబెట్టినట్టుగా అనిపించడం, తమడ ఫార్మేషన్, వీటిని తగ్గించడం వల్ల సిమ్టమ్స్ సివియారిటీస్ తగ్గుతాయి. వీటిలో కొన్ని ఆహార మార్పులు చెప్తాం అంటే ఏవైతే ఆహార పదార్థాలు తమడని ఎక్కువ పెంచుతాయో, స్వీట్లు, ఆయిల్ పదార్థాలు, చిక్కటి పాల పదార్థాలు ఇలాంటివి బాగా తగ్గించుకోవడం, కొంచెం లూక్ వామ్ వాటర్, గోరువెచ్చని వేడి నీళ్ళు తీసుకుంటూ ఉండడం. మెడికేషన్ అనేది కేవలం రిలీఫ్ రిజల్ట్కి వచ్చి ఆ రిజల్ట్కి మాత్రమే వేసుకోవడం కాకుండా కాజేటివ్ ఫ్యాక్టర్ని ఏం చేసుకుని ప్రాబ్లం తగ్గేలా మెడిసిన్ వాడితే కంప్లీట్గా ఆస్తమా కండిషన్స్ క్యూర్ అవుతాయి. చిన్నపిల్లల్లోని ఆస్తమాను కలుగజేసే కారకాలు ఏముంటాయి? అదే మేజర్గా చిన్నపిల్లలు చాలామందికి ఏమవుతుందంటే అండి, ఏజ్ పరంగా ఇమ్యూనిటీ డెవలప్ కాకపోవడం, ఫ్యామిలీ హిస్టరీలో ఎలర్జీ ఆస్తమా రిలేటెడ్ టెండెన్సీ ఉండడం వల్ల వీళ్ళలో కూడా కొంత లో ఇమ్యూనిటీ అనేది సంక్రమించడం, అలాగే చిన్న ఏజ్ గ్రూప్ నుంచి కూడా పర్టికులర్ ఏజ్ రిలేటెడ్గా ఉన్న ఇమ్యూనిటీ అనేది గ్రో కాకపోవడం, ఇది మేజర్గా వీళ్ళు ఎలర్జిక్ సెన్సిటివిటీని పెంచడం, ఇమ్యూనిటీ లెవెల్ అనేది లోగా ఉండడం వల్ల కొన్ని కొన్ని పర్టికులర్ ఆహార పదార్థాలకి లేదా పర్టికులర్ వాతావరణంలో మార్పులకి బాడీ బాగా సెన్సిటివ్గా అవుతుంది. చాలామంది పిల్లల్లో ఏమవుతుందంటే ఈవెన్ ఆఫ్టర్ వ్యాక్సినేషన్ తర్వాత కూడా ఎలర్జిక్ రిలేటెడ్ ఉండే టెండెన్సీస్ కొంత పెరగడం అనేది గమనిస్తూ ఉంటాం చిన్నపిల్లల్లో. దీని ద్వారా వాళ్ళు కొంతమంది ఏజ్ పెరిగి కొంత ఇమ్యూనిటీ 100% ఇంప్రూవ్ అయితే కొంతమంది ఎలర్జిక్ సెన్సిటివిటీ ఇంకా రాను రాను పెరిగి కంప్లీట్ ఎలర్జీ రిలేటెడ్ ఉండే టెండెన్సీ పెరగడం వల్ల అది సాధారణ ఎలర్జీస్, అలాగే ఇనీషియల్ స్టేజ్లో వీళ్ళకి రిపీటెడ్ కోల్డ్ అటాక్స్ రావడం, టాన్సిలేటిస్ లాంటి ప్రాబ్లమ్స్ రావడం, ఎడినైట్స్ లాంటి ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది. ఈ స్టేజ్లో ఏం చేస్తారంటే రిపీటెడ్ టాన్సిల్స్, ఎలార్జ్మెంట్, ఎడినైట్స్ వస్తున్నాయి, వాటిని ఆపరేట్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే వీటిని తీసేయడం జరుగుతుందో మనకు ఆ డిఫెన్స్ బ్యారియర్ అనేది లాస్ అవడం వల్ల ఎలర్జీ రిలేటెడ్ ఉన్న టెండెన్సీ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ నుంచి లోయర్ రెస్పిరేటరీ ట్రాక్లో రేడియేట్ అవడంతో వాళ్ళు ఆస్తమా రిలేటెడ్ ఉన్న కండిషన్తో బాధపడడం ఎక్కువ మందిలో చూస్తాం. అందుకని ఆస్తమా పేషెంట్స్లో చాలామంది పిల్లల్లో హిస్టరీలో తీసుకుంటే టాన్సిలేటిస్ అటాక్స్, యూరినైట్స్ లాంటి ప్రాబ్లమ్స్ బాగా ఫ్రీక్వెంట్గా వస్తాయి. వీళ్ళలో ఈ స్టేజ్లోనే ఆ ప్రాబ్లమ్ని మనం కంప్లీట్గా తగ్గి టాన్సిలేటిస్ లాంటి వాటికి సర్జరీ స్టేజ్కి వెళ్ళాలని పరిస్థితి కాకుండా మెడికేషన్ ద్వారా ఇమ్యూనిటీ డెవలప్మెంట్ ట్రీట్మెంట్ ఇస్తే కనుక ఫర్దర్గా వీళ్ళు ఆస్తమా లాంటి పరిస్థితులు వెళ్ళకుండా చాలా మటుకు ప్రివెంట్ చేయొచ్చు. సో ఈ ఆస్తమా అనేది లైఫ్ లాంగ్ ఉంటుందా? దీనికి లైఫ్ లాంగ్ మనం మెడిసిన్ యూజ్ చేయాల్సిందేనా? అంటే ఆస్తమాలో ఎప్పుడైనా సరే ఒకసారి మనం ఆ పర్టికులర్ కాజేటివ్ ఫ్యాక్టర్ని ఏం చేసుకుని ఇమ్యూనిటీ డెవలప్మెంట్ ట్రీట్మెంట్ ఇస్తూ ఎలర్జిక్ సెన్సిటివిటీని తగ్గించడం కలిగితే కదా 100% వాళ్ళు ఆ కన్వెన్షనల్గా ఉన్న బ్రాంకోడైలేటర్ స్ప్రే కానీ కార్టికోస్టెరాయిడ్ స్ప్రే డిపెండెన్సీని తగ్గించవచ్చు. అలాగే కంప్లీట్ 100% ఇమ్యూనిటీ డెవలప్ అయితే హోమియోపతి మెడికేషన్స్ మీద కూడా డిపెండెన్సీని కూడా కంప్లీట్గా రెడ్యూస్ చేయొచ్చు. ఈ డ్యూరేషన్ వ్యారీ అవుతుంది అంటే క్రానిక్ ఆస్తమాలో ఇప్పుడు కొంతమంది కేసులు 2 to 3 years వరకు కూడా 100% కంప్లీట్ కోర్స్ ట్రీట్మెంట్ పట్టచ్చు. ఇది ఓన్లీ ఎలర్జిక్ రిలేటెడ్ ఉన్న స్టేజ్లో ఉన్న కేసెస్లో 8 months to 1 year ప్రాబ్లమ్ని కంప్లీట్గా క్యూర్ చేయొచ్చు. సో ఫ్యామిలీ హిస్టరీలోనే ఈ ఆస్తమా ఉండడం వల్ల పిల్లలకి వస్తే సో చిన్నప్పుడే రావటం వల్ల వాళ్ళ ఎదుగుదలలో కానీ దేంట్లో అయినా ప్రాబ్లం ఉంటుందా? అంటే ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ ఎలర్జీస్, ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ ఆస్తమా ఉన్నప్పుడు కంపల్సరీగా పిల్లలు ఏదో ఒక రకమైన ఎలర్జిక్ రిలేటెడ్ ఉన్న టెండెన్సీ కానీ లో ఇమ్యూనిటీ లెవెల్స్ కానీ సంక్రమించడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే కొంతమంది ఫాదర్లో మదర్లో కానీ సివియర్ ఆస్తమా ఉంటే పిల్లల్లో కంపల్సరీ ఆస్తమా రిలేటెడ్ ఉన్న ప్రాబ్లం లేదు, ఎటువంటి ఎలర్జీస్ అయినా రావచ్చు, అర్టిగేరియా లాంటి ఎలర్జిక్ ప్రాబ్లమ్స్ రావచ్చు, ఓన్లీ ఎలర్జిక్ రైనైటిస్ స్టేజ్ వరకు వెళ్ళచ్చు, స్కిన్ రిలేటెడ్ ఉన్న ఎలర్జిక్ కండిషన్స్ రావచ్చు, అది ఎటువంటి సమస్య కన్నా దారితీయచ్చు. అందుకనే మన ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ ఎలర్జీ టెండెన్సీని కంపల్సరీ పరిగణలోకి తీసుకుని ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు వాటిని కూడా మనం కన్సిడర్ చేసిస్తే అప్పుడు కొంతవరకు ఎయిమ్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది పర్ఫెక్ట్గా సక్సెస్ అవుతుంది. సో ఆస్తమా అనేది ఎప్పుడైనా, ఐ మీన్ ఏ ఏజ్లో అయినా రావచ్చా? లేకపోతే ఏజ్తో సంబంధం ఏం లేదండి. ఏ ఏజ్ అంటే ఆస్తమాలో మనం ఒకటే ఊపిరి తీసుకోవడం ఇబ్బందికరంగా అనిపిస్తాం, ఛాతి బిగబెట్టినట్టుగా అనిపిస్తాం, పెళ్లి కూతలు రావడం, దగ్గు ఆయాసంగా అనిపిస్తాం, ఈ సమస్యలు మనం ఆస్తమా అంటాం. ఇది ఎటువంటి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరిలో ఉన్నప్పుడు ఓల్డ్ ఏజ్లో ఆస్తమా చూస్తాం మనం, చిన్న చిన్న పిల్లలు ఇన్ఫెంట్స్లో ఆస్తమా కండిషన్స్ చూస్తాం, మిడిల్ ఏజ్ గ్రూప్లో చూస్తాం. ఏజ్తో సంబంధం లేదు. ఇక్కడ మేజర్గా చూసేది ఏంటంటే ఆస్తమా ఏ కారణం వల్ల వస్తుంది. అక్కడ ఎలర్జీ కాజ్తో వస్తే మనం ఎలర్జీ ఆస్తమా అంటాం, బ్రాంకియోల్స్ రిలేటెడ్ ఉన్న ప్యాథాలజీ ఉంటే బ్రాంకియల్ ఆస్తమా అంటాం, అదర్గా ఏదైనా లంగ్ ప్యాథాలజీ ఉండి దానిపరంగా ఊపిరి తీసుకోవడం కష్టమైతే పర్టికులర్ ప్యాథాలజీ రిలేటెడ్ ఉన్న డయాగ్నోసిస్ చేయించుకుని దానిపరంగా ట్రీట్మెంట్ వాడాలి. రైట్ సార్, నెక్స్ట్ కాల్ వచ్చేద్దాం హైదరాబాద్ నుంచి. హరీష్ గారు హలో. హలో
హరీష్ గారు చెప్పండి మీ ప్రాబ్లం సార్ కి. హలో హలో, యాక్చువల్లీ స్టార్టింగ్ డస్ట్ ఎలర్జీ స్టార్ట్ అయిందండి. ఓకే చెప్పండి చెప్పండి హరీష్ గారు, వినిపిస్తుంది? 4 ఇయర్స్ బ్యాక్ డస్ట్ ఎలర్జీ కింద స్టార్ట్ అయిందండి. ఓకే, అది డస్ట్ ఎలర్జీ కాస్త కూలింగ్ పడింది కదండి, కూలింగ్ డ్రింక్స్ తాగిన ఐస్ క్రీమ్ తిన్నాం. ఓకే, అది ఇప్పుడు కొంచెం ఆయాసం వస్తుందండి. ఓకే, ఒక 3-4 ఇయర్స్ నుంచి చాలా బెడ్స్ వాడండి. ఓకే, అదే అండి, మీకు కొంచెం సివియారిటీ అనేది పెరుగుతుంది. ఇప్పుడు మీరు ఆల్మోస్ట్ అన్ని రకాల యాంటీ ఎలర్జిక్స్ యాంటీబయాటిక్స్ రకరకాల వాడే ఉంటారు, వాడినప్పుడు కొంత రిలీఫ్ వచ్చే ఉంటుంది. బట్ ప్రాబ్లం తీవ్రత పెరుగుతుంది అంటే కేవలం మీరు రిలీఫ్ మెడిసిన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు, కానీ కంప్లీట్గా పర్టికులర్ ఎలర్జిక్ సెన్సిటివిటీ తగ్గే పద్ధతులు కానీ ఇమ్యూనిటీ లెవెల్ డెవలప్ అయ్యే పద్ధతులు మెడికేషన్ వాడట్లేదు. ఒకసారి హోమియోపతి ట్రీట్మెంట్ ట్రై చేసి చూడండి. ఇటువంటి ఎలర్జిక్ రిలేటెడ్ టెండెన్సీస్, సివియారిటీ, ఫ్రీక్వెన్సీ, ఇంటెన్సిటీ ఆఫ్ అటాక్స్ ఎక్కువ ఉన్నప్పుడు వాటిని తగ్గించుకునే విధంగా ఎక్సలెంట్ మెడికేషన్స్ ఉంటాయి. దీంట్లో మనం ఇచ్చే అడ్వాన్స్డ్ కాన్స్టిట్యూషన్ మెడికేషన్ ద్వారా ఇమ్యూనిటీ లెవెల్ని డెవలప్ చేస్తే ఎలర్జీ సెన్సిటివిటీ తగ్గే విధంగా మెడికేషన్ ఇస్తే మెనీ ఎలర్జీస్ ఏవైతే ఉన్నాయో కంప్లీట్గా క్యూర్ అవ్వడానికి పాసిబుల్ ఉంటుంది. సో ఆస్తమా ఉన్న పిల్లలు సో అందరిలాగే సాధారణ జీవితం గడపగలుగుతారా అంటే అన్ని రకాల ఆటలు ఆడుకోవడానికి అవకాశం ఉంటుందా అంటే ఆస్తమా ఉన్న వాళ్ళు 100% కొంత లైఫ్ స్టైల్గా వాళ్ళు కొంత డిరేంజ్మెంట్ అనేది చూస్తా, అంటే వాళ్ళు ఎస్పెషల్లీ ఎక్కువ రన్నింగ్ యాక్టివిటీస్ చేస్తున్నా, కొన్ని కొన్ని చల్లటి వాతావరణం ఉన్నా, కొన్ని కొన్ని ఆహార పదార్థాలు ఎక్కువ పిల్లలు ఇష్టపడే అంటే చాక్లెట్లు కానీ ఐస్ క్రీమ్ ఇలాంటివి తీసుకున్నప్పుడు ఇమీడియట్గా ఇబ్బంది గురి ఎక్కువ గురవడం, ప్రిజర్వేటివ్ ఫుడ్స్ తీసుకున్నప్పుడు ప్రాబ్లం అనిపించడం, చల్లటి వాతావరణం చల్లటి ప్రదేశాలకు వెళ్తే ఇబ్బంది ఉండడం, ఎత్తు ప్రదేశాలకు వెళ్తే ఎక్కువ డిస్కంఫర్ట్ ఫీల్ అవడం, ఇవన్నీ 100% చూస్తాం. అంటే వీళ్ళలో నేను ఒక ఆస్తమా పేషెంట్ కింద మనం దాన్ని పర్టికులర్ పేషెంట్ డయాగ్నోస్ చేసి వీళ్ళు ఈ పర్టికులర్ యాక్టివిటీస్ పనికిరారు నిర్ధారణగా చేసి వాళ్ళ లైఫ్ స్టైల్ అదే పద్ధతిలో నడిపించడం అనేది కరెక్ట్ కాదు. 100% వీళ్ళలో ఆ యొక్క ఎలర్జిక్ టెండెన్సీని తగ్గించుకునే విధంగా ఇమ్యూనిటీ లెవెల్ డెవలప్ అయ్యే విధంగా ఎలర్జెన్స్ని టాలరేట్ చేసే విధంగా మనం మెడికేషన్ అంటూ అందిస్తే కనుక 100% వీళ్ళు అన్ని రకాల వాతావరణాలని అన్ని రకాల ఆహార పదార్థాలను దేనిలో తట్టుకునేంతగా ఇమ్యూనిటీని డెవలప్ చేయొచ్చు. సార్ నెక్స్ట్ కాలర్ చూద్దాం, వైజాగ్ నుంచి సన్నిబాబు గారు. హలో హలో సార్ చెప్పండి సార్ మీ ప్రాబ్లం. సైనస్ ప్రాబ్లం గురించి సార్ని కొన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పండి సార్. ఒక 5 ఇయర్స్ 6 ఇయర్స్ నుంచి సైనస్ ప్రాబ్లం ఉందండి. ఓకే, అది ఏమవుతుందండి? అలాగా రాను రాను స్మెల్ తెలియకుండా పోయింది, అంటే వాసన తెలియండి. ఏమవుతుందండి? స్మెల్ తెలియట్లేదు. ఓకే, స్మెల్ తెలియట్లేదు. ఓకే, స్మెల్ ప్రజెంట్ అసలు తెలియట్లేదు, చాలా హార్డ్ స్మెల్ అయితేనే తెలుస్తుంది. ఓకే, అది సైనస్ దగ్గర 5 ఇయర్స్ ఏదైనా అలాంటి డస్ట్ ఎలర్జీ వచ్చినప్పుడు, అంటే సైనస్ వచ్చినప్పుడు ఇంగ్లీష్ మెడిసిన్ డాక్టర్ గారు ఉన్నారు, ఎప్పుడో రాశారు అది 2015లో. ఆ టాబ్లెట్స్ ఇచ్చి వేసుకుంటే ఆ క్లియర్ అవుతుంది. ఓకే, మళ్ళీ జాగ్రత్తగా ఉంటే రాదు, వింటర్ సీజన్లోని ఈ డస్ట్ ఎలర్జీ వచ్చినప్పుడు వచ్చేస్తూ ఉంటుంది. తప్పకుండా అండి, అంటే చాలా మందిలో ఈ ప్రాబ్లం ఉంటుంది. క్రానిక్ సైనసైటిస్ ప్రాబ్లం ఉన్నప్పుడు వాళ్ళు గ్రాడ్యువల్గా స్మెల్ సెన్సిటివిటీ అనేది దెబ్బతిండడం, కొన్ని కొన్ని స్ట్రాంగ్ స్మెల్స్ అయితే కానీ ప్రిసిడ్గా తెలియకపోవడం ఇలాంటివి ఉంటాయి. దీని కొన్ని ఆల్ఫాక్టరీ సెన్సెస్ అనేది దెబ్బతిండడం అనేది ఎక్కువ మందిలో చూస్తాం. అందుకని మీరు రకరకాల ఎలర్జిక్ మెడికేషన్స్, సర్జరికల్ ట్రీట్మెంట్స్ ఇంకోటి రకరకాలు తీసుకుని ఉంటారు 5 సంవత్సరాల్లో. ఒకసారి హోమియోపతిక్ ట్రీట్మెంట్ కూడా కంటిన్యూటీ కోర్స్ పద్ధతిలో వాడి చూడండి. 100% మీకు ఏదైతే సెన్సరీ లాస్ ఉందో అది ఇంప్రూవ్ అవుతుంది, ఈ రిపీటెడ్ ఎలర్జిక్ టెండెన్సీస్ తగ్గుతాయి, సైనస్ ఇన్ఫ్లమేషన్ క్లియర్ అవుతుంది, దాంతోపాటు ఈ పర్టికులర్ యాంటీ ఎలర్జిక్ మెడిసిన్ మీద డిపెండెన్సీ కూడా తగ్గించవచ్చు. కంటిన్యూటీగా దీనిలో మీరు కొన్ని రకాల ఎలర్జిక్ సెన్సిటివిటీని టెస్ట్ చేసి దాని పరంగా ట్రీట్మెంట్ అందిస్తాం. ఒకసారి హోమియోపతిక్ ట్రీట్మెంట్ హోమియోకి ఇంటర్నేషనల్లో ట్రై చేసి చూడండి. సో చిన్నప్పటి నుంచి ఎక్కువగా ఇన్హేలర్స్ అలాంటివి వాడటం వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? 100% ఎనీహెలర్ అంటే ఇది ఒక డిపెండెంట్ మెడిసిన్స్ లేవడం, పేషెంట్ ఆధారపడాల్సిన పరిస్థితి రావడంతో వాటిని ఆపలేకపోవడం ఎక్కువ మందులు చూస్తాం. దీనివల్ల చాలా మందిలో ఎదుగుదల లేటుకున్న ప్రాబ్లమ్స్, వెయిట్ ప్రాబ్లమ్స్, చాలా రకాల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కాకపోతే పేషెంట్ ఆ కన్వెన్షనల్ మెడిసిన్ మీద డిపెండెన్సీ ఎక్కువ ఉంటుంది కాబట్టి అటువంటి మెడిసిన్స్ వాళ్ళు తగ్గించగలగాలి అంటే 100% వాళ్ళకి ఆ ఎలర్జీ క్లియర్గా ఉన్న టాలరెన్స్ అనేది పెరగాలి. అలాగే పర్టికులర్ ఏ ఆహార పదార్థాలు ఏ వాతావరణంలో అయితే వాళ్ళకి ఇబ్బంది ఎక్కువ ఉంటుందో వాటిని తట్టుకునేంతగా ఇమ్యూనిటీ డెవలప్ అయితేనే వాటిని వాళ్ళు ఆపగలుగుతారు. ఎందుకంటే ఇప్పుడు బ్రాంకోడైలేటర్స్ అనేవి ఏమవుతుందంటే మూసుకుపోయిన శ్వాసనాలను ఇమీడియట్గా రిలీవ్ చేయడం కోసం వేసుకుంటూ ఉంటారు. అటువంటి స్ప్రేల వల్ల వాళ్ళ పేషెంట్ ఇమీడియట్ రిలీఫ్ పొందుతారు కాబట్టి వాటి మీద డిపెండెన్సీ పెరుగుతుంది.
ఆ నీడ్ జరగకుండా ఉండాలంటే 100% వాళ్ళకి బ్రాంకో కన్స్ట్రిక్షన్ తగ్గితే ఆ స్ప్రేలను ఆపగలుగుతారు. అలాగే రిపీటెడ్ కార్టికో స్టిరాయిడ్ స్ప్రేస్ వాళ్ళు కూడా పేషెంట్కి ఆ హిస్టమిన్ రిలీజ్ కంట్రోల్ ఉంటుంది కాబట్టి వాటి మీద డిపెండ్ అవుతారు. ఎప్పుడైతే ఎలర్జిక్ రియాక్షన్ కంట్రోల్ అవుతుందో హిస్టమిన్ రిలీజ్ తగ్గి ఆ స్ప్రేస్ యొక్క డిపెండెన్సీ కూడా మనం తగ్గించగలుగుతాం. సార్, నెక్స్ట్ కాల్లో చూద్దాం. నల్గొండ నుంచి సత్తయ్య గారు. హలో సత్తయ్య గారు. హలో మేడం. సార్ చెప్పండి మీ ప్రాబ్లం సార్కి. నాకు మేడం ఈ కొద్దిగా చల్లటి వస్తువులు తిన్నప్పుడు బాగా జలుబు వస్తుంది, దగ్గు వస్తుంది. ఈ ముక్కు ద్వారా నీళ్లు కారుతుంది సార్ ఎక్కువ. ఇది సార్ నా ప్రాబ్లం. ఆయాసం ఏం రాదు, మళ్ళీ ఆయాసం అట్లాంటిది ఏమి ఉండదు. ఇట్లా ఏదైనా పడని వస్తువు తిన్నప్పుడు ఇది ఫ్యాన్ కింద అట్లా ఆ వస్తువు తిని వచ్చి ఫ్యాన్ కింద అట్లా పడుకున్నాండి. బాగా దగ్గు వస్తుంటది, చెమడ వస్తుంటది, ముక్కు ద్వారా బాగా కారుతుంటది. అదే అండి, మీరు అంటే కొన్ని పదార్థాలకి మీ బాడీ ఏంటంటే అలర్జన్ కింద తయారైన అలర్జన్స్ కింద భావించి ఎలర్జిక్ రియాక్షన్ తీసుకోవడం వల్ల సమస్య వస్తుంది. ఒకసారి ఎలర్జిక్ సెన్సిటివిటీ అని ఎక్కువ ఉందో ఒకసారి టెస్ట్ చేసుకుని చూడండి. మీ హిమోగ్లోబిన్ పర్సంటేజ్, ఈస్నోఫిల్ కౌంట్ ఇవన్నీ ఏ స్థాయిలో ఉన్నాయి, అలాగే అబ్సల్యూట్ ఈస్నోఫిల్ కౌంట్ ఏమైనా ఎక్కువ ఉందా, ఐజీ లెవెల్స్ ఎట్లా ఉన్నాయి ఒకసారి పరీక్ష చేయించుకుని అలర్జిక్ తీవ్రతను బట్టి ఒకసారి మెడికేషన్ ఎలర్జీ పోవడానికి కంటిన్యూటీగా వాడి చూడండి. ఈస్నోఫిలియా అంటే ఈస్నోఫిల్ కౌంట్ అనేది నార్మల్ మోతాదు కంటే ఎక్కువగా ఉండడం. ఈ ఈస్నోఫిల్ కౌంట్ అనేది పెరిగినప్పుడు వీళ్ళు ఎలర్జిక్ రిలేటెడ్ ఉన్న ప్రాబ్లమ్స్ అనేవి పెరుగుతాయి. వీళ్ళు ఏమవుతుంది, హై ఫీవర్ అంటే మనకి జలుబు దగ్గు తుమ్ములు దాపాటు జ్వరం లక్షణాలు కూడా కనబడుతూ ఉంటాయి పేషెంట్కి. అంటే ఈ కంప్లీట్గా ఈ జ్వరం రిలేటెడ్ ఉన్న లక్షణాలు జలుబు రిలేటెడ్ ఉన్న పారామీటర్తో లింక్డ్గా ఉంటుంది. అంటే వీళ్ళు ఆ సెన్సిటివిటీ అనేది కోల్డ్ రిలేటెడ్ ఉన్న తీవ్రత బాగా ఎక్కువ కనబడుతుంది. అది చలి వాతావరణం కావచ్చు, దమ్ము దుమ్ము ధూళి కావచ్చు. పర్టికులర్గా ఈ వాతావరణం చెప్పడానికి కూడా ఉండదు. కొన్ని కొన్ని ఎక్కువ శాతం మందిలో చూసుకున్నట్టయితే కోల్డ్ సీజనల్ చేంజెస్, వాతావరణ మార్పులు, చలి వాతావరణానికి ఎక్స్పోజ్ అవ్వడం, డస్ట్కి ఎక్స్పోజ్ అవ్వడం, చల్లటి నీళ్ళు తీసుకుని వీళ్ళకి ఇమీడియట్గా సెన్సిటివిటీ పెరుగుతుంది. అందుకే ఈస్నోఫిల్ కౌంట్ని కంట్రోల్ చేసే విధంగా మనం మెడికేషన్ ఇచ్చి మళ్ళీ మళ్ళీ ఈస్నోఫిల్ కౌంట్ అనేది ఇంక్రీజ్ కాకుండా ఉండేలా ఇమ్యూనిటీ లెవెల్స్ అనేవి మెయింటైన్ చేయాలి. సో ఆస్తమా అలర్జీ సైన్సైటిస్ కి ఇన్వెస్టిగేషన్స్ అండ్ హోమియో ట్రీట్మెంట్ అంటే మేజర్గా ఇన్వెస్టిగేషన్స్లో ఫస్ట్ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ విత్ ESR లెవెల్స్లో, హిమోగ్లోబిన్ పర్సంటేజ్లో మన ఎనిమియా సిమ్టమ్స్ ఏమైనా ఉన్నాయి, ఎనిమియా ఏమైనా ఉందా, అలాగే ఈ యొక్క మన ఈస్నోఫిల్ కౌంట్ ఏ స్థాయిలో ఉందో చూసుకోవాలి. దాంతోపాటు ESR లెవెల్లో ఉన్న దాన్ని బట్టి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇన్హెరెంట్గా ఉందో మనం డయాగ్నోస్ చేయొచ్చు. అబ్సల్యూట్ ఈస్నోఫిల్ కౌంట్, సీరమ్ ఐజీ లెవెల్స్ ద్వారా వీళ్ళ బాడీలో ఎంత సివియర్ ఎలర్జిక్ సెన్సిటివిటీ ఉందో కూడా మనం డయాగ్నోస్ చేయడానికి వీలవుతుంది. ఇవి బేసిక్ ఇన్వెస్టిగేషన్స్. ఇవి తర్వాత మనకి పర్టికులర్గా ఎక్స్రే పిఎన్ఎస్ ద్వారా లేదా సిటీ పిఎన్ఎస్ ద్వారా సైనసైటిస్ కానీ టర్బినేట్ హైపర్ట్రోఫీ, నేజల్ మ్యూకస్ మెంబ్రేన్ ప్యాథాలజీ ఏమైనా ఉంటే దాన్ని రూల్అవుట్ చేసుకోవచ్చు. అలాగే లంగ్ ఫంక్షన్ టెస్ట్, చెస్ట్ ఎక్స్రే పిఎస్యు ద్వారా మనకి లంగ్ రిలేటెడ్ ఉన్న ప్యాథాలజీని మనం డయాగ్నోస్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఆస్తమా అలర్జీకి హోమియో ట్రీట్మెంట్ తెలియజేసినందుకు. ఇది వాళ్ళ లైఫ్ లైన్ చూస్తూనే ఉండేది టీవీ 9.